ప్రసాద్ పొలంగట్టును నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సార్, రుణమాఫీ కోసం ఫోన్ చేస్తున్నారా? మా ఆధార్ కార్డు, పాన్ కార్డు దగ్గర పెట్టుకోవాలా? అయ్యో సార్, ఇప్పుడు మేము పొలంలో పనిచేసుకుంటున్నాం సార్, మళ్ళీ చేస్తారా? తెప్పించి దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రసాద్. సరిగ్గా అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది. ఏంటి మావయ్యా, ఇదో తెప్పించి పెడతానని చెప్తున్నావు? కాళ్ళా, ప్రభుత్వ ఆఫీసరంట ఫోన్ చేశారు. రైతు రుణమాఫీ డబ్బులియడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాలని అడుగుతున్నారు. తీసుకొచ్చి చెప్తానని చెప్పాను. అయ్యో మావయ్య, మనకిలా ఏ ప్రభుత్వ అధికారి ఫోన్ చేసి రుణమాఫీ డబ్బులు వేస్తామని చెప్పరు. ప్రభుత్వం డైరెక్ట్గా బ్యాంకులో ఉన్న మన అకౌంట్కే డబ్బులు వేస్తుంది. మళ్లీ ఫోన్ మోగుతుంది. హలో సార్, మీరు ఏ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి, నేరుగా వచ్చి అని అనామిక మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ అయిన సౌండ్ వస్తుంది. చూసావా మావయ్య, అది మనల్ని మోసం చేసే కాల్. రైతులారా, సైబర్ నేరగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రభుత్వ అధికారి ఫోన్ చేయరు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి కానీ, www.cybercrime.gov.in లో కానీ, సైబర్ క్రైమ్ పిఏస్ హైదరాబాద్ పేరుతో ఉన్న ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కానీ, సైబర్ క్రైమ్ పిఎస్ hyd@gmail.com లో కానీ, లేదా వాట్సాప్ నెంబర్ 8712665171 ద్వారా కానీ మీకు జరిగిన మోసాన్ని వెంటనే ఫిర్యాదు చేయండి.